కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు మీరు రోజూ ఇంట్లో దీపం వెలిగిస్తున్నారా అయితే ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాల్సిందే దీపం సకల దేవతా స్వరూపం దీపం పరబ్రహ్మ స్వరూపం హిందూ సంప్రదాయంలో దీపారాధన జరిగే ప్రదేశంలో మహాలక్ష్మి స్థిర నివాసం చేస్తుందని దీపం లేని ఇల్లు కళావిహితమై ఆ లక్ష్మీస్థానం అవుతాయని పెద్దల మాట ఏ ఇంట్లో అయితే రోజు రెండు పూటల దీపం వెలిగిస్తారో ఆ ఇంట లక్ష్మి ఎప్పటికీ నిలిచే ఉంటుంది దుష్టశక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు దీపారాధన చేసే ముందు రెండు పూటల ఇల్లు శుభ్రపరచాలి శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి అలాగే దీపపు ప్రమిదలు ఎప్పుడూ నేలపై ఉంచకూడదు అది దీపాన్ని అగౌరవించినట్టు అవుతుంది క్రింద ఒక చిన్న ఇత్తడి లేదా మట్టి ప్లేటు లాంటిది ఏదైనా పెట్టి దానిపైన ప్రమిదని ఉంచాలి కుందులను రోజు శుభ్రంగా కడిగిన తర్వాతే ఉపయోగించాలి అంతేకాని శుభ్రపరచకుండా వత్తులను మార్చడం పద్ధతి కాదు దీపారాధన ఎప్పుడూ కూడా ఒక వత్తితో చేయకూడదు అది అశుభ సూచకం కనీసం రెండు వత్తులైనా వెయ్యాలి అంటే రెండు వత్తులను కలిపి వెయ్యాలి విడివిడిగా కాదు కుందీని ఒక పల్లెంలో కానీ తమలపాకు మీద కానీ పెట్టి కింద ఆధారం లేకుండా పెట్టకూడదు దీపారాధన చేయగానే దీపానికి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షంతలు వేయాలి దీపం రెండు వత్తులతో వెలిగిస్తే కుటుంబ సౌక్యం కలుగుతుంది దీపం మూడు వత్తులతో వెలిగిస్తే పుత్ర దీపం ఐదు వత్తులతో వెలిగిస్తే ధనప్రాప్తి ఆరోగ్యం ఆయుర్దాయం అభివృద్ధి కలుగుతాయి నేతితో దీపారాధన చేసిన ఇంటిలో సర్వసుఖాలు సౌభాగ్యాలు కలుగును నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషములు పీడలు తొలగిపోతాయి ఆముదముతో దీపారాధన చేస్తే బంధుమిత్రుల శుభం మరియు కుటుంబ సంతోషం వేరుశనగ నూనెతో దీపారాధన చేస్తే నిత్య రుణములు దుఃఖం చోర భయం పీడలు మొదలగునవి జరుగును అందుకే వేరుశనగ నూనెతో దీపారాధన చేయడం నిషేధం ఆవు నెయ్యలో సూర్యశక్తి నిండి ఉంటుంది దీనివల్ల ఆరోగ్య ఐశ్వర్య సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి కొబ్బరి నూనెతో దీపారాధన అర్థనారీశ్వరికి చేయడం వల్ల ఆ దంపత్య జీవితం సిద్ధిస్తుంది విజయం కోరి వేప నూనె ఆవు నెయ్యి కలిపి పరమశివుని ముందు వెలిగిస్తే విజయం ప్రాప్తిస్తుంది నెయ్యి ఆముదం వేప నూనె కొబ్బరి నూనె నూనె కలిపి నలభై ఎనిమిది రోజులు దీపారాధన చేసిన వారికి దేవి అనుగ్రహం కలుగును విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరి నూనె ఉపయోగిస్తే మంచిది నువ్వుల నూనె సకల దేవతలు ఇష్టపడతారు ఎప్పుడూ కూడా నిలబడి పూజ చేయకూడదు దీపం తూర్పు దిశలో వెలిగిస్తే కష్టాలు తొలగిపోతాయి గ్రహ దోషములు పోతాయి దీపం పడమర దిశలో వెలిగించరాదు ఒకవేళ వెలిగిస్తే కుటుంబంలో కష్టాలు కలుగుతాయి దీపం ఉత్తర దిశలో వెలిగిస్తే ధనాభివృద్ధి కుటుంబంలో శుభకార్యములు జరుగును అమ్మవారి ముందు బియ్యం పోసి దానిమీద వెండి కుందెలో దీపారాధన చేసి తెల్ల కలువ పూలతో దీపాన్ని అలంకరించి పూజ చేస్తే తెలివితేటలో మేధస్సు కలి పెరిగి సాత్విక మార్గంలో సంపాదన పెరుగుతుంది తులసి కోట ముందు మట్టి పాతలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు రావని విశ్వాసం